వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరిచే ఉల్లి పంటను ఖరీఫ్, రబి, వేసవి ఇలా మూడు కాలాల్లోనూ పండిస్తారు. ఈ మూడు కాలాల్లోనూ పండించే ఉల్లి పంటలో తామర పురుగు మరియు ఆకుమచ్చ తెగులు లక్షణాలు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ముందుగా తామర పురుగు లక్షణాలు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఆకుకొనలు ఎండిపోతాయి. ఆకులపై ఉదారంగు మచ్చలు ఏర్పడతాయి. వీటి నివారణకు ముందుగా నీలం రంగు జిగురు అట్టలు ఎకరానికి 20 చొప్పున పంట కంటే ఒక అడుగు ఎత్తులో పెడితే వాటికి తామర పురుగులు ఆకర్షించబడి వాటి సంతతి కొంతవరకు నివారించబడుతుంది. రసాయన మందులతో నివారణ అయితే డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఇప్పుడు ఉల్లిలో వచ్చే ఆకుమచ్చ తెగులు లక్షణాలు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఈ తెగుళ్ళ లక్షణాలు గమనించినట్లయితే ఆకులపై ఉదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ అధికమైనప్పుడు ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. దీని నివారణకు 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా క్లోరోథెలోనిల్ 2 గ్రాములు లేదా కార్బెండజెబ్ మరియు మ్యాంకోజెబ్ కలిపిన ద్రావణమును 2 గ్రాములు చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రైతు సోదరులు ఉల్లి పంటలో వచ్చే తామర పురుగు మరియు ఆకుమచ్చ తెగులను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టి మంచి దిగుబడులను పొందాలని కోరుకుంటుంది మన రైతు భరోసా ఛానల్.